ప్రకాశం జిల్లా చీరాల మండలం రామానగర్ న్యూ కాలనీ, బిజలిపేట, సాయి కాలనీ, ఓడరేవు తదితర ప్రాంతాలలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ మరియు పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి వినియోగించే సుమారు 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, 15 లీటర్ల నాటుసారా స్వాధీనం. ఈ దాడులలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయగా పోలీసుల దాడుల నేపథ్యంలో మరో ముద్దాయి పరారీ. ఈ దాడుల్లో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, ఈఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాజారెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పుల్లారావు పాల్గొన్నారు. నగరు, విజిల్పేట, ఓడరేపు, ఆదినారాయణపురం ఏరియాల్లో సారాయి, నాటు సారాయి కేంద్రాల మీద రైడ్స్ చేయడం జరిగింది. ఈ రైడ్స్లో మా ఎన్ఫోర్స్మెంట్ టీము ప్లస్ మా ఒంగోలు ఈఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అలాగే స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఈ రైడ్స్లో ఒక 3 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ముద్దాయి పారిపోయింది, ఫరారు కేసు రాసాము. ఈ రైడ్స్ రోజు కూడా కంటిన్యూ అవుతాయి. ఇంకా పత్రికా మిత్రులు కానీ, తర్వాత లోకల్ పీపుల్ కానీ ఎవరైనా కూడా ఈ నాటుసారాయి, ఈ బెల్లం పూట గురించి సమాచారం ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.